సంగారెడ్డి జిల్లా మున్సిపల్ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ శిరీష మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు హెల్త్ చెకప్ చేసి కోవిడ్ టీకాలు తీసుకుని వారికి కోవిడ్ టీకాలు ఇస్తున్నామని, కోవిడ్ పరీక్షలు కూడా చేస్తున్నామని అన్నారు. గత 2 వారాల నుంచి నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో ఎవరికి కూడా పాజిటివ్ రాలేదు అన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకాలు తీసుకోవాలని అన్నారు. సో వాళ్ళకి పరీక్షలు చేయడం జరుగుతుంది. కోవిడ్ ఇంజెక్షన్ తీసుకునే వాళ్ళకి కోవిడ్ ఇంజెక్షన్స్ ఇస్తున్నాం, అట్లే ర్యాడ్ టెస్టులు కూడా చేస్తాము. ఇన్ కేస్ కొన్ని కొన్నిసార్లు ఒక్కొక్క కేసు వస్తుంది. లాస్ట్ గత 2 వారాల నుంచి అయితే ప్రస్తుతానికి ఏం రాలేదు కోవిడ్ పాజిటివ్ అనేసి. సో అండ్ దాంతోపాటు సెకండ్ డోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అందరికి. ఫస్ట్ డోస్ ఇవ్వడం అయిపోయాయి, మన దగ్గర 1 మంత్ అయిపోయింది. సో సెకండ్ డోస్ స్టార్ట్ చేసేసాము. చాలామంది తీసుకున్నారు, ఇంకా చాలామంది తీసుకోలేదు, మన ఊర్లలో కూడా లేరు, వాళ్ళకి ఫోన్ చేస్తున్నాము. సో కైండ్లీ రెస్పాండ్, ఫోన్ చేయగానే మీ డ్యూ డేస్ ఉంటే కొన్ని కొన్నిసార్లు అవి చూపించట్లేదు కూడా. మీకు గుర్తుంటే కనుక 82 డేస్ అయిపోయింది మీరు వ్యాక్సిన్ తీసుకొని అనుకుంటే, మీరు వచ్చి తీసుకోండి. మున్సిపల్ పిహెచ్సికి రావచ్చు, లేకపోతే మీ కన్సర్న్ విలేజెస్లో, మీ మండల్స్లోనే పెడుతున్నాము మీ గ్రామాలలో. సో అక్కడ కూడా వెళ్ళి తీసుకోవచ్చు. సో కైండ్లీ అదే సెకండ్ డోస్ తీసేసుకోండి, ఎందుకంటే ఫస్ట్ డోస్ తీసుకున్నారు మీరు అంతవరకు సేఫ్ అని 100% చెప్పలేము కాబట్టి. సెకండ్ డోస్ తీసుకుంటే కూడా ఇంక కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి, మీకు ఇంకా హెల్త్ ఇష్యూస్ ఏం రాకుండా ఉంటాయి. సో థర్డ్ వేవ్ గురించి కూడా మనం వింటున్నాం, మళ్ళీ ఒకవేళ కేసెస్ పెరుగుతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్లో అయితే చూస్తున్నాం మనం. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, మనకి ఇంకా కోవిడ్ అయిపోలేదు, ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాలి, చేతులు కడుక్కోవాలి, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి.